प्रेमा येसुनी प्रेमा येसुनी प्रेमा येसुनी प्रेमा అందరు బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి ఫలింపచేయును గాక. మీ అవసరతలు మాకు తెలియచేయండి. మీకోసం ప్రత్యేకించి మీ కుటుంబాల కోసం, మీ వ్యక్తిగతమైన జీవితాలు ఉండే ప్రాబ్లమ్స్ కోసం కూడా మేము ప్రార్థన చేయగలం. కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. 86వ కీర్తన చివరి వచనాలు మనము ధ్యానం చేద్దాం. 15:16-17 ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు తెలియచేయటమే కాదు, ఇదో మా యొక్క ఇబ్బందులు సమస్యలు అన్నిటి నుంచి మాకు ఆదరణ కలిగజేస్తూ ధైర్యాన్ని ఇస్తున్న నీ వాక్యమును బట్టి నీ నామనమయం పరుస్తున్నావు. మరొకసారి నీ ప్రేమైన స్వరము నీ దాసుల్లో మీరు ఉంచి మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం మనం చదువుకునేటప్పుడు చాలా విషయాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకోగలుగుతాం. మన అవసరతలు ఆయన ఎంత ఎలా పట్టించుకుంటాడో తెలుసుకోగలుగుతాం. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు. దేవుడు దయాదాక్షిణ్యములు కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, కృపామయుడు. అందుకనే ఆయనకి కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు అని మంచి పేర్లు ఉన్నాయి. ఆయనకి దయామయుడని కరుణామయుడని ఎవరిని మనం పిలవలేము. ఏండి, అందరూ శిక్షించడానికి వస్తే ఈయన రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ప్రేమైన వారిలారా, ఈయన రక్షించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, ప్రేమ తత్వమును కలిగిన వాడు. ఈయన ధరించిన ఆయుధమే ప్రేమాయుధము, అదే సిలువ. కాబట్టి ఆయనలో ఉండే దయ దాక్షిణ్యము ప్రతి పాపిని క్షమిస్తుంది. ప్రతి వారి మనవి ఆయన అర్థం చేసుకోగలడు. అందుకని భూమి మీద పుట్టినప్పుడు కూడా ఆయన కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. మానవుని యొక్క కష్టాలను అర్థం చేసుకునే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. హల్లెలూయ. సుఖాల్లో ఆయన పుట్టలేదు, సుఖాల్లో ఇది పెరగలేదు. ఏంటి, సుఖమైన మరణం ఆయన పొందలేదు, కానీ అన్ని కష్టాలే. అందుకని మన కష్టాలను అర్థం చేసుకునే వాడు ఆయన. ఎవరికైనా ఏ కష్టము పొందలేని వాళ్ళతో మన కష్టాలు చెప్పుకుంటే వాళ్ళకి అవి అర్థం కావు. ఒకవేళ రాజకీయ నాయకులైనా, ప్రజానాయకులైనా, ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ గారైనా, లేకపోతే కార్పొరేటర్ అయినా, అండ్ వార్డు కౌన్సిలర్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళైతే బీదవారి యొక్క కష్టాలు ఏంటో వాళ్ళు అర్థం చేసుకొని సహాయం చేయగలుగుతారు. అలాగే కష్టాలు పొందిన దేవుడు ప్రతి వాని కష్టం ఏంటో ఆయనకి తెలుసు. అందుకనే దయా దాక్షిణ్యాన్ని మనుషుల మీద చూపించే దేవుడని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఆయనే కానీ మన మీద దయ చూపించకపోతే, ఆయన కృప చూపించకపోతే మనం ఏనాడో నశించిపోయి ఉండేవాళ్ళు. ఈరోజు ఈ మాటలు చెప్పడానికి ఎండి రాజు ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన దయను బట్టేది, ఆయన ప్రేమను బట్టే ఈరోజు మంచి స్థితిలో నన్ను పెట్టి ఈరోజు ప్రతిరోజు ఈ మాటలు చెప్పడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎంతోమందిని వాక్యం ద్వారా ఆదరింపచేస్తున్నాడు. నిజంగా ఆయన కరుణ పొందుకున్నాం కాబట్టి ఈ కరుణ కలిగిన మాటల్ని పంచిపెట్టగలుగుతున్నాం. కాబట్టి ఎంతోమందికి వాక్కు ఆదరణ కలగజేస్తుంది. చూడండి, ఇంకా దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడు. కృపాసత్యములు కలుసుకునినవి అని మనం ఈ కీర్తనలోనే, మరి ముందు కీర్తనలో మనం చదువుకున్నాం కదా. అలాగే ఇక్కడ అంటున్నాడు భక్తుడైన దావీదు కూడా ఏమంటున్నాడంటే,
నీ కృపాసత్యములు కలిగిన వాడువు, నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడువు, అలాగే నీవు దీర్ఘశాంతుడు అంటున్నాడు. దేవుడు ప్రతి మనిషి మీద శాంతంతో ఉండేవాడు. ఆయన త్వరగా కోపించే దేవుడు కాదు. దీర్ఘశాంతం నీ పట్ల ఎంతోమంది దేవుని మాటలు చెప్పినా వినరు, దేవుణ్ణి దూషిస్తూ ఉంటుంటారు, దేవుని దగ్గరకు రారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని దూషించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే వాళ్ళు దేవుని చేత నశింపబడరు, ఎందుకంటే దేవుడు శాంతం కలిగిన వాడు. అలాంటి వారి పట్ల దీర్ఘశాంతం చూపించే దేవుడు. ఆయనలో ఏమున్నాయంటే కృప ఉంది, సత్యం ఉంది. ఆ కృపా సత్యములు కలిగిన దేవుడు, మన మీద దయ చూపించే దేవుడుగా ఆయన ఉన్నాడని కీర్తనకారుడు చెప్తున్నాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము. ప్రభువా, నువ్వు నా తట్టు తిరగాలి, నాకు బలము దయచేయి. ఒకసారి మన పరిస్థితులను బట్టి ఏంటి, వయసులో కూడా బలము లేని వాళ్ళ కింద అయిపోతారు. కొంతమంది బెంగలతో ప్రాబ్లం చిక్కుపోతూ ఉంటుంటారు, వారి పరిస్థితులు తట్టుకోలేక బలహీనులైపోతారు. అలాంటి వారికి బలమిచ్చే దేవుడు యేసయ్య. హల్లెలూయ. నువ్వు కృంగిపోయి ఉన్నావా, నీకు బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆయన మీద నీవు కూడా ఆశ పెట్టుకో, ఆయన అడుగు, నీ బలాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయ అంటున్నాడు. నీ సేవకురాలి కుమారుని రక్షింపము. హల్లెలూయ. మరి దావీదు యొక్క తల్లి మంచి భక్తిపరురాలని ఇక్కడ చెప్పబడుతుంది. ఏండి, యెష్షయి కుమారుడైన దావీదు, మరి యెష్షయి భార్య మంచి సేవకురాలని కీర్తనలో రాయబడతారు. నీ సేవకురాలి కుమారుని కరుణించమంటాడు. కాబట్టి ఆమె యొక్క మంచి భక్తిపరురాలు, అందుకనే దావీదు కూడా ఆ భక్తిని అలవాటు చేసుకున్నాడు. మిగిలిన యెష్షయి కుమారులు మరి తన తల్లి భక్తిని వారు అనుసరించారో లేదో తెలియదు, కానీ మరి దావీదు తన తల్లి భక్తిని అనుసరించాడు. దేవునితో సరైన సహవాసం చేయటానికి గల కారణము తన తల్లి ప్రార్థన, తన తల్లి యొక్క భక్తి జీవితం. ఈరోజున మన కుటుంబాల్లో కూడా మన పిల్లల్లో కొంతమంది దేవుని మందిరానికి వచ్చి చర్చికి రావటానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. నేను చర్చికి వస్తాను మీతో అంటారు. ఏంటి, చర్చిలో ఉండే పిల్లలతోనే స్నేహం చేస్తారు. పెద్దవాళ్ళలాగే ప్రతి కార్యక్రమానికి చర్చికి వచ్చి చర్చిలోనే ఆనందించేవారు ఉంటారు. కొంతమంది అయితే మేము ఇంటి దగ్గర ఉండిపోతాం, మీరు వెళ్ళండి అంటారు. మేము ఆటలు ఆడుకుంటాం, క్రికెట్కి వెళ్తాం, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి యెష్షయికి 8 మంది కుమారుల్లో ఈ కడసారి వాడు, చివరి వాడు ఎవరిని అనుసరించాడంటే తన తల్లి ప్రార్థన, తన తల్లి జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని అలవర్చుకున్నాడు. అందుకనే భక్తుడయ్యాడు. అందుకనే తన తల్లిని కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవటం కీర్తనలో ఆమె పేరు మరి చెప్పకపోయినా నా సేవకురాలు, నా తల్లి యొక్క మరి సేవకురాలని చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాం. ఇక మనం చివరిగా చూస్తే, యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన అనుభవాలు నాకు కనబరచు. చిట్ట చివరి వచనంలో దావీదు ప్రార్థన మనం చూసినప్పుడు, ప్రభువా నా మీద ఎవరైతే పగబెట్టుకున్నారో వారు నన్ను చూసి సిగ్గుపడేటట్లుగా చేయంటున్నాడు. నిజమే, దేవుడు మనకి ఎన్నోసార్లు సహాయం చేస్తూ ఉంటుంటాడు, పగవారి నుంచి తప్పిస్తూ ఉంటుంటాడు. నిజంగానే వాళ్ళు అనుకుంటారు, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకు తెలియకపోయినా చాలామంది గమనిస్తారు, వీడికి నేను ఎంత శత్రువునై ఉన్నా వీడేంటి ఇంత వర్ధిల్లుతూ ఉన్నాడు, వాడు నాశనాన్ని నేను కోరుకుంటూ ఉంటుంటే వాడు ఇంకా వర్ధిల్లుతున్నాడు ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. కానీ అది దేవుని దీవెనని వారు గ్రహించరు. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నా పగవారు సిగ్గుపడేటట్లుగా నాకు ఆనవాలు చూపించు తండ్రి అంటున్నాడు. నిజమేనండి, నిజంగా దేవుడు మనల్ని కాపాడుతుంటే ఉంటుంటే శత్రువులు కూడా ఒక్కోసారి వాళ్ళ దేవుడే కాపాడుతున్నాడనే విషయాలు వారు గ్రహిస్తారు, పైకి చెప్పుకోరు. వాళ్ళ దేవుడు గొప్పవాడని వాళ్ళ మనసులో అనుకుంటే చాలు, వాళ్ళు కూడా ఎప్పటికైనా దేవుని నమ్ముకునే భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవునితో సహవాసం చేద్దాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మన కష్టాలు, బాధలు, సుఖము, సంతోషం అన్నీ కూడా ఆయనతోనే పంచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ఈ వాక్యాన్ని బట్టి నేను ఆమానమహింపరుస్తున్నాం. నీ కృప మా అందరి మీద ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్.
పోదలతో నిండి ఉన్నది దేవుని తోట గచ్చ పొదలతో నిండి ఉన్నది ఆ కడ్కము తీయుము తెగ నరుకుమురా కడ్కము తీయుము తెగ నరుకుమురా చదునుగా మార్చుము ఓ రోదన చేయుము వర్షము పంపుమా ఏసయ్యా వర్షము పంపుమా